మిత్రులారా, నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడిపోయే అంశం ఆస్తమా. దీన్నే బ్రాంకియల్ ఆస్తమా అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. సో ఆస్తమా అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం. శ్వాస నాళం ఉంటుందండి, లంగ్స్కి పైన ఉండేటువంటి శ్వాస నాళం ఉంటుంది. ఈ నాళం అంటే ఒక ట్యూబ్ లాగా భావిద్దాం, ఒక పైపు లాగా భావిద్దాం. ఇందులో గాలి సక్రమంగా ఇన్స్పిరేషన్కి ఎక్స్పిరేషన్కి అవసరం పడుతుంది. ఈ నాళం అనేది బాగా దగ్గరకు వచ్చేస్తుంది, ష్రింక్ అయిపోతుంది. అప్పుడు గాలి అనేది సక్రమంగా ఆడదండి, పైకి కిందికి గాలి సక్రమంగా ఆడదు. అలా సక్రమంగా ఆడకపోవడం మూలంగా శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ లక్షణాన్నే మనం బ్రాంకియల్ ఆస్తమా అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా కూడా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మనం గమనిద్దాం. చిన్నపిల్లల్లో ఈ లక్షణానికి చాలామంది, కొన్ని సందర్భాల్లో డాక్టర్లు కూడా పొరపాటు పడుతుంటారు. పిల్లల్లో ముక్కుకు ఇరుపక్కల సన్నటి పొరలు కొందరికి లావుగా ఏర్పడతాయి. వీటిని నేజల్ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అంటాము. తద్వారా పిల్లలు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని ఆస్తమాటిక్ లక్షణంగా కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ అలా కాదు. ముక్కును ఎగ్జామిన్ చేసినట్లయితే ఆ సన్నటి పొరల వాపు ఏమైనా ఉంటే అది నేజల్ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ లక్షణంగా చెప్పుకోవచ్చు. శ్వాసనాళానికి సంబంధించిన ప్రాబ్లం ఉంది అంటే అది ఎక్స్రే ద్వారా నిర్ధారణ అవుతుంది. ఛాతీ ఎక్స్రే పరీక్ష చేయిస్తే అందులో నిజంగా ఆస్తమా లక్షణమేనా కాదా అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఇకపోతే ఈ లక్షణం ఉండేటువంటి వ్యక్తులకు ఇబ్బంది ఏంటి అంటే, రాత్రి అందరిలాగే పిల్లలు కూడా పెద్దలైనా పడుకుంటామండి. రాత్రి ఏ అర్ధరాత్రి 1 గంట 2 గంటల తర్వాత గాలి ఆడట్లేదు, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంది అని ఈ వ్యక్తి లేచి కూర్చుంటారండి. కుర్చీలో కూర్చోవడమో మంచం పైన కూర్చోవడమో చేస్తారు, గాలి ఆడట్లేదు. సో విండోస్ ఓపెన్ చేయడము, డోర్ ఓపెన్ చేయడము చేస్తారు. ఎందుకంటే గాలి ఆడాలి అనే అంశం చెప్తూ ఉంటారు. ఇది ఇంత తీవ్రమైనటువంటి సఫొకేషన్ అనేది ఈ బ్రాంకియల్ ఆస్తమాలో కనబడుతుంది. లేచి కూర్చొని తల కొంచెం వెనక్కి అంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది, మళ్ళీ పడుకోగానే యథావిధిగా ఊపిరాడట్లేదు అంటారు. ఈ లక్షణం అండి ఆస్తమాకు సంకేతం. ఇకపోతే ఇదే లక్షణము కొంచెం ఊబకాయంతో బాధపడేటువంటి వ్యక్తులకు, అంటే కొంచెం బరువు ఎక్కువగా ఉండి సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు కార్డియాక్ కంప్లైంట్గా కూడా మనం భావించవచ్చు. అంటే గుండె పనితీరులో లోపాల వల్ల కూడా ఇదే లక్షణం కనబడుతుంది. మరి అది గుండెకు సంబంధించిన అంశమా, శ్వాసకు సంబంధించిన అంశమా తెలుసుకోవాలంటే, గుండెకు సంబంధించిన అంశమైతే అలా ఊపిరి ఆడకపోవడమే కాకుండా అయోమయము, గాబరా, చెమట్లు అధికంగా పట్టడము, గుండె దడ, నోరు తడి ఆరిపోవడము, ఇలాంటి లక్షణాలు గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఆస్తమా లక్షణంలో కేవలం ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది బ్రాంకియల్ ఆస్తమా లక్షణం అండి. ఇకపోతే దీనికి మనం ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఇన్హేలర్స్ అని ఇస్తుంటారండి. అంటే ఒక చిన్న మాత్ర, ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్లో పెట్టిస్తే దాన్ని పీల్చుకోమని చెప్తుంటారు. అలా పీల్చుకోవడం వల్ల శ్వాసనాళం కొంచెం వైడెన్ అవుతుంది, గాలి సక్రమంగా లంగ్స్కి అందుతుంది. అలా ఎన్నిసార్లు పీల్చుకోవాలండి? రోజులో 2 సార్లు కావచ్చు, కొందరికి 4-5 సార్లు కూడా కావచ్చు. డాక్టర్ గారు ఆ విధంగా పీల్చుకో పీల్చుకోమని చెప్తుంటారు. ఇలా ఎక్కువ కాలంగా ఇన్హేలర్స్ వాడడం మూలంగా శరీరము నిస్సత్తువకు లోనవుతుంది, బలహీన పడుతుంది, ఓపిక ఉండదు, తొందరగా అలసిపోతారు, నీరసంగా ఉంటారు, లైక్ ఐక్యూ పవర్ కూడా, మెమరీ లాంటి అంశాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి అంటే ఆ మందు ఎక్కువ కాలం వాడడం వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. కాబట్టి హోమియోపతిలో వీటికి రోబోటిక్ పిల్స్ అని ఉంటుంది, ఇలాగే రోబోటిక్ ఇన్హేలర్స్ కూడా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోబోటిక్ ఇన్హేలర్స్ అనేవి హోమియోపతిలో కొత్తగా వచ్చాయి మార్కెట్లో. ఈ మెడిసిన్ని మనం వాడడం మూలంగా, ఇది ఇన్హేల్ చేయడం మూలంగా మనకు ఇన్హేలర్స్ వాడకం కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు అండి. సో మీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే హోమియోపతి మందులు వాడుకోండి, రాగలిగితే హైదరాబాద్ మన కేంద్రంలో రండి. టెలిమెడిసిన్ ద్వారా కూడా మనం మెడిసిన్ అనేది పంపించబడడం జరుగుతుంది. సో ఎవరికి ఈ సమస్య ఉన్నా కూడా కామెంట్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెన్షన్ చేయండి, దానికి సరైనటువంటి రిప్లై మేము ఇస్తాము. ఓకేనా? రైట్ వ్యూవర్స్, రేపు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.